మేడం. నమస్తే కారం. అయ్యో రండి కూర్చోండి ప్లీజ్. కాఫీ తాగుని మేడం, తాగుకుంటా నేను మాట్లాడండి. గుగులబాట కొన్ని ఒక ముచ్చట అడుగుతా. గుగులు ఎందుకు? అయితే మీ కొడుకు సినిమాలు యాస్కినింగ్ చేస్తుండగా మిమ్మల్ని అడిగే చేస్తుందా? అవును. ఒప్పుకున్నారా మీరు? నేను ఒప్పుకోకపోతే ఎలా ఎలా చేస్తా మేడం? ముందుగా ఎట్లా, మీ బాబే చెప్పిందా మీకు వచ్చి, లేకుంటే డైరెక్ట్ గా అడిగిందా? ఏమన్నా జరిగిందా బయట? అదే నేను అంటే జర సిగ్గుబడేటట్టు అనిపించింది నాకు. సిగ్గేంటండి? సిగ్గుబడి అంటే పని ఏం చేశాడు? అందులో బుగ్గలున్నాయి కదా, మీరు ఒప్పుకున్నారా లేకుంటే ఫిలగాడే చేసింది ఆయన అంతలో ఆయన పోయి అన్న కథ చాలా బాగుంది, చాలా మంచి కథ. ఇప్పుడైతే ఆకాష్ చదువు అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాటలు గీడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా అంటే, నేను పాటలు పాడతాను కాబట్టి నా కొడుకు నా కూతురు పాటలు పాడాలని రూల్ లేదు కదా. ఎవరి జర్నీ వాళ్ళది, ఎవరైనా ఇది ఏమంటారు కదా, ఏమో టిజం అంటారు కదా మేడం, హిప్నోటిజమా? హిప్నోటిజమా అదే అసంతిది ఏదో పిల్లలు అంటే తల్లిదండ్రులు లేక పిల్లల్ని తీసుకొస్తారు కదా, హిప్నోటిజమా అది? నాకు నెటిజం, సారీ, నెపోటిజం. నెపోటిజమా? ఓహో, నెపోటిజం ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు? అంటే పిల్లలు మన లెక్కనే కావాలి, పిల్లల కోటి ఏర్పాటు చేయాలి అంటారు కదా మేడం. ఏ మా రక్తంలో ఉందిరా, రక్తం మా వంశం తప్ప ఏందిరా? లేదు అస్సలు లేదు అలాగా. ప్లీజ్, మన టాలీవుడ్ లో అయితే నేను అలాంటివి ఎక్కడ చూడలేదు. అదృష్టవశాత్తు ఇక్కడ మంచి టాలెంట్ కి ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే ఆకాష్ కూడా ఏంటి అంటే జీన్స్, అది చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, తను డాన్స్ చేయడం, చాలా బాగా డాన్స్ చేసేవాడు స్పోర్ట్స్ లోను అక్కడ ఇక్కడ, అంటే వెరీ యాక్టివ్. మీరు అప్పుడే కనిపెట్టారు అన్నమాట, నువ్వు యాక్టర్ అయితే రానా ఉంది తనకి. అంటే నేను పాటలు పాడడం, డబ్బింగ్ చెప్పడం, రకరకాల అంటే బయటకు వెళ్తే అందరూ గుర్తుపట్టి వచ్చి మాట్లాడడం, అంటే టాలెంట్కి ఇచ్చిన గుర్తింపు ఏంటనేది చూసాడు తను. చూసిన తర్వాత 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఒకసారి అంటే, లేదు ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ కదండి, చదువుకో ఆ తర్వాత ఆలోచిద్దాం, ఇంకా ఆ ప్యాషన్ కంటిన్యూ అయితే అప్పుడు చూద్దాం అనేది అన్నా. ఎక్కువ డాట్కర్లు యాట్కర్లు దగ్గర దగ్గర ఉంటారు అంటే చదువుకొని భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా డాక్టర్? మీరు ఇప్పుడు ఏమన్నారు? డాట్కర్ డాట్కర్ అంటే ఒత్తు ముందలు వస్తుంది, అస్కరం తర్వాత వస్తుంది. ఇదేంటిది, శక్తి డిక్షనరీ? డిక్షనరీ మన సెపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్ బాబోయ్. అయితే ఫిలగాడు గట్లా చేస్తున్నాడు, మరి మంచి తువ్వలనే పోతున్నాడా లేదా అంటనే అరుచుకుందామని వచ్చిన మేడం. మరి మీరేమో చూస్తే కుతికే మంచి పాటలు పాడుతున్నారు మీరు. కుతికే ఎంత తమాషా ఉంటది, తమాషా అంటే, తమాషా అంటే మంచిగా అనిపిస్తుంది. తమాషా అంటే ఎవరి దగ్గర లేండి, ఇంగ్లీష్ లో టూ మచ్ ఇంగ్లీష్ లో ఏమంటారు, యూనిక్, యూనిక్. ఈ రోజున అలాంటి యూనిక్నెస్ ఏ కావాలి కదా ఇండస్ట్రీకి, అందుకే కదా ఆకాష్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అంటే ఆకాష్ ఎట్లయినా మంచిగా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసింది, కానీ సజ్బెట్ కే నాకు, సజ్బెట్ కు అంటే మీకు కథ చెప్తా, సబ్జెక్ట్ చెప్పినగా మేడం, ఒత్తులు ముందు వస్తాయి ఆస్కరం తర్వాత వస్తుంది. అయితే చెప్తున్నప్పుడు ఇదేంటి పాటల రిలేటెడ్గా ఏమైనా ఉంటే చెప్పు అని అనలేదా మీరు? అస్సలు అనలేదు, ఎందుకంటే నాకు ఇలాంటి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కథ కథనం సినిమాకి చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు రాసిన స్టోరీ, ఆయన చెప్పినటువంటి విధానం, సో ఆకాష్ని నమ్మి ఇంత మంచి స్టోరీ తీసుకొచ్చినందుకు శేఖర్ గారికి ఆ రోజు నిజంగానే థ్యాంక్స్ చెప్పాను. అంటే నేను ఆకాష్ని ఎప్పుడు లాంచ్ చేయటమే, అసలు తన ఇంట్రెస్ట్ తెలుసుకున్న తర్వాత లాంచ్ చేయటం అంటేనే ఫైట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి. డాన్స్ తన టాలెంట్, అలాంటి టాలెంట్స్ తనలో చాలా ఉన్నాయి. అంటే మంచి మాస్ లుక్ ఉంది, అవసరమైనప్పుడు అవన్నీ ప్రదర్శించాలి. బట్ ఎప్పుడైతే మంచి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని తను ఇనీషియల్గా ఒక 2-3 సినిమాలు స్టాండ్ అయ్యేంత వరకు ఓకే, తనలో మంచి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసుకుంటాడు, ఆ తర్వాత తన్ని వెతుకుని వచ్చే స్టోరీస్ అన్నీ కూడా తన్ని మంచి స్థాయిలో నిలబెడతాయి. దానికి ఇది పునాది మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అంటేనే, అంటే ఆయన చేతుల మీద ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అంటే ఒక చాలా మంచి హ్యాండ్, గోల్డెన్ హ్యాండ్ వారిది. వారు బ్లెస్ చేశారు శేఖర్ గారి స్టోరీ, నో అని చెప్పే అవకాశం ఎక్కడుంది? అండ్ ఇలాంటి స్టోరీస్ చేయాలి, మనకి చాలా అవసరం. అంటే ఒక అపోహ నమ్మకాన్ని ఓడగొట్టాలంటుంది, అంటే ఇవన్నీ కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ దీన్ని మంచి మార్గంలో వాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అది అనగానే ఏదో ఊతుకు అందరికి ఏదో బూత్ లెక్కిన వాడినట్టు, యూత్
అట్లా అనిపించుకొని జర సిగ్గుపడుతుంటే మేము. ఇప్పుడు ఈ సినిమాతోనే మాకు అర్థమైంది ఏంటంటే శేఖరు అంటే 90s ఈ సిగ్గు సిగ్గుపడ్డాయన్నీ అట్లా కాదురా బాబు, ఇది ఎంత అవసరము, అది ఎంత అక్కరు ఉండెనో. అప్పుడు ఏడ చూసినా బోర్లు పెడుతుంది మేడం పెద్ద పెద్దవి. కరెక్ట్. అప్పుడు నాగార్జునం సార్ ఏంది గిన్నె కోయడం పడుతున్నాడు, నాగార్జునం సార్ ఏంది ఇది గిట్లా పట్టుకున్నది అనే అనిపిస్తుండే ఆ టైంలో. చూసినాం ఆయన పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తుంది ఆ పక్కకి ఇదేసి ఇంత మంచి సినిమాలు చేసి అదేంది. చూసారా జనాల మైండ్ సెట్ ట్రెండ్ అలా ఉండేది. అయితే పిల్లల్ని ఎవరినైనా కూడా తల్లిదండ్రులు మంచిగా చదువుకో బిడ్డ నేను ఉన్న దాంట్లో ఇంట్లో తిఫ్ఫలు ఉంటుందిరా వద్దు అంటానే చెప్తారు. స్పెషల్గా మన సినిమాల దాంట్లో అయితే ఇక మీకు తెలియని తిఫ్ఫలు కాదు అంటే నా కళను నేను నమ్ముకున్నాను కదా. కానీ కొత్తగా అనిపిస్తలే మేడం, అంత న్యాచురల్గా చేసేసింది. అంటే ఆల్రెడీగా జీన్స్ అనుకోవచ్చు. అలా ఏమో తెలీదు. మీరు అంత పీస్ఫుల్గా ఉండడానికి ఏం చేస్తారు మేడం, ఓగా చేస్తారా? లేదండి, కొంచెం మెడిటేషన్ అప్పుడప్పుడు. శ్వాస మీద గ్యాస్ పెట్టుడేనా? శ్వాస మీద గ్యాస్ పెట్టడమే అండి, కరెక్టే అంతే. కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేయాలంటే కళ్ళు తెరిచి కూడా కొన్ని చూడనట్టు కొన్ని విననట్టు బయట పర్ఫెక్ట్ మనలో మనం ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రశాంతత వచ్చేస్తుంది. సగం లోకానికి నిజంగా మీ పాటలు ఏంటంటే మీ నవ్వు చూస్తే మీ ప్రశాంతత చూస్తే ఆనందం అనిపిస్తుంది. మేము ఎప్పుడన్నా నిజంగా మేడం మీ నవ్వు చూడనీకి వచ్చిన నేను రెండు ఫాలో చెప్పిన చెప్పారు. మీరు నవ్వితే చూడాలి, దగ్గరికి వెళ్ళి చూడాలి. నేను ఎప్పుడు ఎవరిని అడగలే మేడం, మీ నవ్వు చూడనీకే దగ్గరకు వచ్చి చూసిపోయినాం. ఇప్పుడు కాదు 18 కింద మీ నవ్వు కోసానికి వచ్చి చూసిపోయినాం. అంటే అంటే మీరు ఎంత ఉల్లాసపరుస్తున్నారు ఊతుని చూడండి. థ్యాంక్ యూ. మీలాంటి యూత్ని ఆఫ్కోర్స్ అది అంశాలో పుట్టింది మేడం, అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతం. మీ పిల్లలకు కూడా అట్లనే వచ్చింది మేడం, ఎందుకంటే 2-3 సీన్లు చూసినాం మేము. శేఖర్ చూపెట్టిండు, అన్న చూడు నీకేమైనా అనిపిస్తుందా అంటే నాకేం అనిపిస్తలేదు. అంటే ఎంత ఇమిడిపోయిండు క్యారెక్టర్లు, అంటే మనం ఖచ్చితంగా ఇది మాట్లాడాలి, మనం ముచ్చట మేడం దాకా తీసుకుపోవాలి అంట అని చెప్పిన. కంప్లైంట్ ధోరణిలో వచ్చారు సినిమాలో, మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు తనలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడడం చాలా సంతోషం. పిల్లగాని దగ్గర మంచి ముచ్చటనే ఉన్నది, ఒట్టిగా ఏం లేడు. నేను అంటే అమ్మ తెచ్చి పెడుతుంది కదా తిందమా అన్నట్టు ఏం లేదు. తన ఆలోచన ధోరణి కూడా అలా కాదండి. నాకు ఈ మొత్తం ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ డైరెక్టర్ గారు మన శేఖర్ గారు ప్లస్ గురుగారు రాఘవేంద్రరావు గారు ఇద్దరు చెప్పినటువంటి ఒక చాలా మంచి విషయం, అంటే ఒక తల్లిగా నేను ఏదైతే కోరుకున్నానో అది నేను వినగలిగాను. ఆకాష్ టైమ్ సెన్స్ కానీ పనిచేసేటప్పుడు చూపించే శ్రద్ధ భక్తి మెయిన్లీ ఏంటంటే ఏదో ఇష్టంతో చేయడం వేరు, ఒక పని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని భక్తిగా చేయడం వేరు. సో తనలో ఆ లక్షణం ఉంది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఈ అబ్బాయికి ఈ డిసిప్లినే తన ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పిన పాయింట్ ఒక తల్లిగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఇప్పుడు ఫిలగానికి అయితే అంటే మనం ఏం పెడతలేం కదా, ఫైసల్ నిర్మాత. మన పెట్టుబడల్లో ఆకాష్ టాలెంటే, ప్యూర్లీ తన టాలెంట్ చూసి అంటే తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, తను చేసిన డాన్స్లు, తన హావభావాలు అవన్నీ చూసి ఈ క్యారెక్టర్కి తనైతే సరిపోతాడు అని శేఖర్ గారు అనుకుని అప్పుడు గురుగారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇందులో నా పాత్ర ఏమీ లేదు, ప్యూర్లీ ఆకాష్ టాలెంట్. పాత్ర లేకపోయింది సార్, ఒక పాట కూడా లేదా? నాదా చెప్పను అంటే చెప్పనంటే అయితే మనం ఇప్పుడు పెద్ద మనిషితో మాట్లాడదాం అంటే అనుకున్నాం, మీరు వస్తారా మేడం మాట్లాడదామా? రాఘేంద్ర గారితోనా? ఏం మాట్లాడాలి? ఇడికి వస్తారు కదా ఆయన. వస్తారు కానీ మీరేం మాట్లాడతారు? ఏదన్నా ఒక ముచ్చట అడుగుదాం అంటే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అంతా పెద్ద పెద్ద ఆకాశానికి ఇది అట్లనే ఆకాశకు కూడా ఇచ్చారు మీరు. అడుగుదాం సార్ని అడుగుదాం, మనం మళ్ళా కలుస్తూనే ఉంటాం కదా మేడం, సార్తో 2 ముచ్చట్లు మాట్లాడదాం.